రక్తదాన అవసరాలు తెలుసుకుందమా, రక్తం దానమిచ్చి తోటి వారిని ఆదుకుందమా. రక్తదాన అవసరాలు తెలుసుకుందమా, రక్తం దానమిచ్చి తోటి వారిని ఆదుకుందమా. రక్తదానమంటే మరో ప్రాణదానమే, మనిషిగా పుట్టినాం గనుక మన జన్మ ధన్యమే. రక్తదాన అవసరాలు తెలుసుకుందమా, రక్తం దానమిచ్చి తోటి వారిని ఆదుకుందమా. రక్తదాన అవసరాలు తెలుసుకుందమా, రక్తం దానమిచ్చి తోటి వారిని ఆదుకుందమా. పదహారు నిండకుండ పెళ్లి చేసినాం, ఏడదైన దాటకుండ తల్లిగా చూసాం. పదహారు నిండకుండ పెళ్లి చేసినాం, ఏడదైన దాటకుండ తల్లిగా చూసాం. పసి వయసుల పెళ్లి చేసి ఆరోగ్యం చెడదీసి, రక్తం లేమితో బిడ్డను కనలేకపోతుంటే, రక్తమిత్తి మన సత్తువ పోతుందని నిండు చూలాలను కళ్ళ ముందు చంపుకుంటాము. రక్తదాన అవసరాలు తెలుసుకుందామా, రక్తం దానమిచ్చి తోటి వారిని ఆదుకుందామా. రక్తదాన అవసరాలు తెలుసుకుందామా, రక్తం దానమిచ్చి తోటి వారిని ఆదుకుందామా. పరిసరాల పరిశుభ్రత మరిచిపోయినాం, దోమా కాటులతో మనం రోగులయ్యినాం. పరిసరాల పరిశుభ్రత మరిచిపోయినాం, దోమా కాటులతో మనం రోగులయ్యినాం. ఇంటి చెత్త ఈది లేసి దోమలకే పురుడు పోసి, డెంగీ వ్యాధి సోకి మనం ఆసుపత్రి పాలైతే, పేషెంట్ కి ప్లేట్లైట్స్ ఎక్కించాలంటారు, అవి లేకపోతే మన బంధువు బతకడంటారు. రక్తదాన అవసరాలు తెలుసుకుందామా, రక్తం దానమిచ్చి తోటి వారిని ఆదుకుందామా. రక్తదాన అవసరాలు తెలుసుకుందామా, రక్తం దానమిచ్చి తోటి వారిని ఆదుకుందామా. రవాణా సౌకర్యాలు అధికమయ్యినాయి, వాహనాలు అదుపు తప్పి ఏరులు పారాయి. రవాణా సౌకర్యాలు అధికమయ్యినాయి, వాహనాలు అదుపు తప్పి ఏరులు పారాయి. బైకు అదుపు తప్పిన ఏ వ్యాధి నీకు సోకిన, 108 నెక్కి ఆసుపత్రి చేరుకుంటే ఖచ్చితంగా రక్తం ఎక్కించాలంటారు, రక్తం లేకపోతే గండం గట్టెక్కదంటారు. రక్తదాన అవసరాలు తెలుసుకుందామా, రక్తం దానమిచ్చి తోటి వారిని ఆదుకుందామా. రక్తదాన అవసరాలు తెలుసుకుందామా, రక్తం దానమిచ్చి తోటి వారిని ఆదుకుందామా. రన్ను ఆ దిగులెందుకు రన్ను, ఇది కొనుక్కుంటే దొరికేటి వస్తువు కాదు, రక్తం దానమిచ్చినంతలోన నష్టం రాదు. ఇది కొనుక్కుంటే దొరికేటి వస్తువు కాదు, రక్తం దానమిచ్చినంతలోన నష్టం రాదు. కుదురుగా ఆరోగ్యం ఉండి సరిపడగా బరువుంటే, 5 లీటర్ల రక్తం ఒంట్లో ఉంటది, మనం దానమిస్తే మరో ప్రాణి దక్కుతుంటది. దానమిస్తే మరో ప్రాణి దక్కుతుంటది, మనం దానమిస్తే మరో ప్రాణి దక్కుతుంటది, మనం దానమిస్తే మరో ప్రాణి దక్కుతుంటది. రక్తదాన అవసరాలు తెలుసుకుందామా, రక్తం దానమిచ్చి తోటి వారిని ఆదుకుందామా. రక్తదాన అవసరాలు తెలుసుకుందామా, రక్తం దానమిచ్చి తోటి వారిని ఆదుకుందామా. రక్తదానమంటే మరో ప్రాణదానమే, మనిషిగా పుట్టినాం గనుక మన జన్మ ధన్యమే. రక్తదాన అవసరాలు తెలుసుకుందామా, రక్తం దానమిచ్చి తోటి వారిని ఆదుకుందామా. రక్తదాన అవసరాలు తెలుసుకుందామా, రక్తం దానమిచ్చి తోటి వారిని ఆదుకుందామా.
పదహారు నిండకుండ పెళ్లి చేసినాం, ఎడదైన దాటకుండ తల్లిగా చూసాం. పదహారు నిండకుండ పెళ్లి చేసినాం, ఎడదైన దాటకుండ తల్లిగా చూసాం. పసి వయసుల పెళ్లి చేసి ఆరోగ్యం చెడదీసి, రక్తం లేమితో బిడ్డను కనలేకపోతుంటే, రక్తమిత్తి మనసత్తువ పోతుందని నిండు చూలాలను కళ్ళ ముందు చంపుకుంటాము. రక్తదాన అవసరాలు తెలుసుకుందామా, రక్తం దానమిత్తి తోటి వారిని ఆదుకుందామా. రక్తదాన అవసరాలు తెలుసుకుందామా, రక్తం దానమిత్తి తోటి వారిని ఆదుకుందామా. పరిసరాల పరిశుభ్రత మరిచిపోయినాం, దోమా కాటులతో మనం రోగులయ్యినాం. పరిసరాల పరిశుభ్రత మరిచిపోయినాం, దోమా కాటులతో మనం రోగులయ్యినాం. ఇంటి చెత్త ఈది లేసి దోమలకే పురుడు పోసి, డెంగీ వ్యాధి సోకి మనం ఆసుపత్రి పాలైతే, పేషెంట్ కి ప్లేట్లైట్స్ ఎక్కించాలంటారు, అవి లేకపోతే మన బంధువు బతకడంటారు. రక్తదాన అవసరాలు తెలుసుకుందామా, రక్తం దానమిత్తి తోటి వారిని ఆదుకుందామా. రక్తదాన అవసరాలు తెలుసుకుందామా, రక్తం దానమిత్తి తోటి వారిని ఆదుకుందామా.